ఏబేలు గ్రంథము 2:19 తీసుకుందాం. ఏబేలు గ్రంథము 2:19 తీసుకుందాం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, తన జనులకు ఆయన ఉత్తరమిచ్చి చెప్పుసున్నది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, నేను ఇక అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి పొందునట్లుగా నేను ధాన్యమును ద్రాక్షారసమును మీకు తైలమును మీకు పంపించుతున్నాను. అందరు దేవునికి మహిమ చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చుచున్నది ఏమనగా, ఇంకను మిమ్ములను అన్యజనులలో అవమానాస్పదముగా చేయక, ఇక అన్యజనులలో మీరు ఇక ఎన్నడూ అవమానం అనేది ఉండకుండా మీరు తృప్తి. దేవుడు అంటున్నాడు, మీరు తృప్తి పొందినంతగా ధనము ద్రాక్షారసమును పంపిస్తాను. తైలము కూడా మీరు తృప్తి కలిగి తృప్తిగా తినినంత తృప్తిగా మీకు తైలము ద్రాక్షారసాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 17వ వాక్యంలో అక్కడ 17వ పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందరు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని, తనలో ఉన్న భేషాన్ని బట్టి రోషము పూని, తన జనుల ఎడల జాలి చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తన ప్రజలందరూ యాజకులు ప్రజలు అందరూ కలిసి దేవుని బలిపీఠమునొద్ద వారు కన్నీరు విడుస్తూ యెహోవా అన్యజనుల ఎదుట మమ్ములను అవమానానికి అప్పగించకయ్యా, మా దోషములు మా పాపములు ఈరోజు భరించలేనంత ఘోరముగా ఉన్నాయ్యా, మాకు ఆహారము లేదు, ద్రాక్ష రసము లేదు, నూనె లేదు, ఏది చెయ్యాలి అన్నా ఈరోజు ఆకలితో మేము చనిపోతున్నామయ్యా, మాకు సహాయము చేయయా అని చెప్పి తన జనులు తన బిడ్డలు ఏర్పాటు కలిగిన వారు, వారు దేవుని బలిపీఠము ఎదుట నిలబడి కన్నీరు విడుస్తూ ప్రభువా మా మీద నీవు జాలి చూపకపోతే మేము నశించిపోతున్నామయ్యా, మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలగచేసావయ్యా, ఆ దినాలన్నీ ఏమైనాయ్యా, మేము నాట్యమాడిన దినాలు ఏమైని, మేము ఉల్లసించిన దినాలు ఏమైని, ఈరోజు మా తల మీదనున్న కిరీటము పడిపోయిందయ్యా, మా ఘనత మాలో అవమానము నిందలు భరించలేని స్థితిలో ఉండమే కాకుండా ఆకలి బాధతో మేము చనిపోతున్నామయ్యా, మా ఎడలని జాలి చేసుకుంటే మరి మేము బ్రతుకుతాం ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని, దేవుడు తనకు దేశము కలిగింది, నా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉండటానికి వారు వీలు లేదు,
ఇక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన రోషము పూని తన జనుల ఎడల ఆయన జాలి చేసుకొని జాలి చూపుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి ఇలా ఉండటానికి, అన్యుల మధ్యలో నీవు అవమాన స్పదముగా ఉండటానికి దేవుడు నిన్ను పిలవల. నిన్ను ఎందుకు పిలిచాడు చెప్పండి? అందరి ఎదుట ఆయన సాక్షిగా నీవు ఉండాలి అని. నిన్ను వ్యాధిలో, బాధలో, మరణ స్థితిలో నిన్ను కాపాడింది. మరలా తిరిగి ఆ అన్యుల మధ్యలో, నీ పొరుగు వారి మధ్యలో నీ అవమానకరముగా ఉండటానికి నిన్ను పిలిచింది. చెప్పండి, ఎందుకు పిలిచాడు? నేను నిన్ను తలగా ఉంచాలి అని. నీకు ఎన్నడూ ఏ యొక్క దప్పికలు ఉండకూడదని. నా బిడ్డలు నన్ను వెంబడించినప్పుడు వారిలో నేను, నాలో వారు ఉన్నప్పుడు వారికి ఏమి కావాలో అడగమని దేవుడు అలాంటి ఒక అధికారాన్ని ఇచ్చాడే. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉండటానికి, ఏ స్థితి చెప్పండి? ద్రాక్షారసము లేదు, ఆహారము లేదు. అలాగనే నీవు నిందల అవమానాలకి గురి అయిపోవటానికి దేవుడు నిన్ను పిలిచింది. దేని పిలిచాడు చెప్పండి? నిన్ను తన సొత్తుగా, తన బిడ్డలుగా ఉండాలి అని. నీవు ఎంతగానో ఆశీర్వదించబడిన కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి అని. నీవు ఉండనున్నప్పుడు, నీవు లోపడనప్పుడు, నీవు ఎప్పుడైతే ఆయన మాటను, ఆయన ఆజ్ఞను మీరి ఉన్నావో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు విడిచినప్పుడు నీ స్థితి ఏమైంది చెప్పండి? నిందలు, అవమానము, శ్రమలు, వేదన నీకు కలిగింది అంటే ఇప్పుడైనా, దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసముండి, ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనస్సుపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇప్పుడైనా మీ స్థితిని తెలుసుకొని, ఇప్పుడైనా మీ యొక్క అవమానము, మీకు కలిగిన శ్రమ, మీకు కలిగిన వ్యాధి, మీకు కలిగిన శోధన తెలుసుకుని దేవుడేమన్నారు చెప్పండి? ఇప్పుడైనా మీరు కన్నీరు విడుచుచు విడవండి. దేవునికి స్తోత్రము. కన్నీరు విడవండి. దేవుడు మీ ఎడల జాలి చేసుకుంటాడు. జాలి చేసుకున్నాడు అంటే దేవుడేమన్నారు చెప్పండి? అక్కడ మనం 19 చూసాం, మరియు వారు మరియు యెహోవా చెప్పుచున్నది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, నేను అవమానాస్పదముగా ఇక చేయక, మీరు తృప్తి నందునంతగా, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, మీకు ధాన్యమును, ద్రాక్షారసము, తైలము మీకు పంపించదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే ఇక నీలో, అక్కడ ఏమంది చెప్పండి? అయ్యా, నేను ఆకలితో చచ్చిపోతున్నానయ్యా, నా బిడ్డకు గుప్పిడి పిండే ఉన్నదయ్యా. ఏమంది చెప్పండి? ఆ స్త్రీ ఏమంది చెప్పండి? దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, నా బిడ్డకు ఈరోజు ఆహారం పెట్టుకోవటానికి పిండి కొద్దిగా ఉన్నదయ్యా, కనుక కొద్దిగా మాత్రమే నూనె ఉన్నదయ్యా, నిజం చెప్తున్నానయ్యా, నన్ను కాపాడయ్యా, కనుక నీకు ఆహారం నేను పెట్టలేనయ్యా అని ఆ స్త్రీ అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆమెతో, ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నీవు వెళ్ళి మొదటగా దైవజనునికి ఉన్న దానిలో నీవు మొదటిగా అప్పము పెట్టు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ తర్వాత నీవు, నీ పిల్లలు ఏమన్నారు చెప్పండి? ఇక చేసుకుని ఆహారము తినండి. మీరు ఇక చేసుకొని, ఇదిగో 3.5 సంవత్సరాలు మీకు ఎలాంటి కొదవ ఉండదు. ఆ కొద్దిగా పిండే, ఆ కొద్దిగా నూనె ఇక నీకు 3.5 సంవత్సరాలు దాకా సమృద్ధి. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. ఎప్పుడు దేవుడు అంటున్నాడు చెప్పండి, దేవుని తట్టు మీరు తిరిగి ఆయన మాటను విని జాలి చేసుకునే దేవుని తట్టు కన్నీరు విడిసి ఆయన బలిపీఠము యొద్ద మీరు సాగిల పడితే, దేవుడు ఏమన్నారు చెప్పండి, మీకు 3 సంవత్సరాలు ఈ లోకములో అనేక ప్రాంతాలలో కరువు ఉన్నా నీ పక్కన ఉన్నవారు ఎంత గొప్పవారైనా వారికి ఎన్ని ఎన్ని ఆస్తిపాస్తులున్నా వారికన్నా కూడా సమృద్ధిలో నీవు ఆశీర్వాదముగా ఉంటావు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి సమృద్ధిని నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు అక్కడ ఎలా ఇస్తున్నాడు చెప్పండి, తన బిడ్డలు కన్నీరు విడవాలి. ఎప్పుడు చెప్పాలి చెప్పండి, శ్రమ కలిగినప్పుడు, వారికి బాధ కలిగినప్పుడు, వారు మొండికి తిరగక కన్నీరు విడిస్తే దేవుడు అంటున్నాడు, మిమ్మలను నేను ఎన్నడూ అవమానానికి అప్పగించను, ఇక నా బిడ్డల సమృద్ధిగా వారికి కావలసినవని నేను పంపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక గొప్ప ధనవంతుడు ఇందు చేశాడు. ఆయన శరీరధారి అయిన దినములలో గొప్ప విందు చేశాడు కనానులో. విందు చేసినప్పుడు ఆ కనానులో చాలా ధనవంతులు వచ్చారు. మరి ఆయన ఊహించిన దానికన్నా కూడా అనేక మంది జనులు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మరి అన్ని విషయాలలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటున్నాడు చేసిన వాటిలో. కానీ అక్కడ ఏమైపోయింది చెప్పండి, ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అంటుంది, అయ్యా మరి ఆ పెళ్ళికి యేసుప్రభు వారు కూడా ఆహ్వానించబడి ఉన్నారు. ఆహ్వానించబడినప్పుడు ఆ పెళ్ళిలో యేసుప్రభు వారు వెళ్ళి మరి ఆయన ఉండగానే అక్కడ ఏమి కవర్ వచ్చింది చెప్పండి, ద్రాక్షారసము అయిపోతుంది. ద్రాక్షారసము ఎందుకంటే ఈ విందు యజమానుడు ఇక అవమానాన్ని ఎదుర్కోవలసిన సమయం వచ్చింది. పెళ్ళైతే చేశాడు అంచనా లేకుండా, ఊరు మొత్తాన్ని పిలిచాడు కానీ ఊహించకుండా అనేక మంది వచ్చారు. ద్రాక్షారసము బాగుందని ఏం చేశారు చెప్పండి, త్రాగేశారు. కనుక ద్రాక్షారసము విందులో కొరత ఏర్పడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దానిని కొరత తీర్చేది ఎవరు? అతనికి అవమానముగా, ఎందుకంటే అది అవమానము జీవితంలో ఇక ఎన్నడూ కూడా పిలిచి ఉన్నాడే కానీ మమ్మల్ని అవమాన పరిశాడు పెట్టలేని వాడు ఎందుకు మమ్మల్ని పిలిచాడు అని అక్కడ అవమానము అతనికి వచ్చుద్దని చెప్పి తల్లి ఏం చేసింది చెప్పండి, అయ్యా మనల్ని పిలిచి మన పిలిచిన బంధువుడు ఎందుకంటే ఆపదలో ఉన్నాడయ్యా, కనుక అతనికి సహాయం చేయయ్యా, నీవు నీ తండ్రిని ఏది అడిగినా సమస్తము చేస్తాడు, కనుక నీవు ఒక్కసారి సహాయం చేయమని ఎవరిని అడిగింది చెప్పండి, కుమారుణ్ణి అడిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, అమ్మా ఇంకా నాకు సమయము రాలేదు. యేసు ప్రభు వారు అప్పటికే ఎంతకాలమైంది ఆయన భూమి మీదకి వచ్చి? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయినా అమ్మా ఇంకా నాకు సమయము రాలేదు. ఎందుకని ఇంకా సమయం రాలేదు? యేసు ప్రభు అనుదినము దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ పూర్ణుడై సమస్తము ఆయన దేవుని నడకలోనే దేవుని యొక్క నడిపింపులోనే ఉన్నాడే కానీ ఆ సమయంలో ఆ వివాహ విందులో మరి ఎందుకని సమయం రాలేదు అంటే ప్రభు ఇంకా సమయము కావాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే వారు అవమానానికి గురి అయిపోయే సమయం రావాలి. వారు తమ గర్వాన్ని, ఎందుకంటే వారు ధనవంతులయ్యుండి వారు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు కనుక వారేం చేశారు చెప్పండి, సమస్తం అన్నీ చేయగలము అనుకున్నారు. ఏ కొదవు ఉండదు, నేను ఏదైనా చేయగలను అనుకుని ఉంటాడు. కానీ అతనికి అవమానము జరుగుద్దని అతను ఊహించనే ఊహించలేదు. కానీ యేసు ప్రభు ఆహ్వానించటంలో యేసు ప్రభుని మొదటి స్థానములో వారు ఆహ్వానించారు కనుక మరి ప్రభు అక్కడ ఉన్నాడు కనుక
అమ్మా నాకు ఇంకా సమయం రాలేదు, ఇంకా ఇంకా అయిపోలేదు, వారిలో ఉన్న శక్తి వారు పోరాడని అని దేవుడు అక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు. అయిపోయింది సమయము. కనుక అప్పుడు పరిసారకులతో ఆ తల్లి చెప్పింది ఏమని చెప్పింది చెప్పండి, ఆయన మీకు ఏమి చెబితే ఆ పనినే మీరు చేయండి అని చెప్పింది. చెప్పినప్పుడు పరిసారకులు వచ్చారు అక్కడికి. వచ్చి వారు, అయా ద్రాక్షారసము సమస్తం అయిపోయింది, ఇంకా అనేక మంది జనులు వస్తున్నారయ్యా, కనుక ఏమి చేద్దాం ప్రభువా అన్నప్పుడు, మీరు వెళ్ళి అంచుల మట్టుకు మీరు నీరు నింపండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంచుల మరకు మీరు నీటితో నింపండి అన్నప్పుడు వారు వెళ్ళారు, అంచుల మరకు కూడా నీటితో నింపారు. అక్కడ మరి పరిసారకులు వచ్చి మరలా, అయ్యా నింపామయ్యా అన్నప్పుడు, మీరు ముంచి తీసుకుని వెళ్ళి పోయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్నప్పుడు ఆ మాటను బట్టి వారు వెళ్ళి ముంచి తీసుకుని వెళ్ళి ఇందు ప్రధానికి పోయటానికి వెళ్ళి కానీ పోస్తా ఉండగానే ఏమైంది చెప్పండి, అది మధురమైన ద్రాక్షగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. మధురమైన ద్రాక్ష రసముగా మారింది. ఎలా మారింది? సమయం ఉన్నది దానికి. దేవునికి స్తోత్రము. అలా మనిషి ఏం చేస్తాడు చెప్పండి, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, నేను అన్నీ చేయగలనుకుంటాడు, నాకు సమస్త జ్ఞానం ఉన్నది అనుకుంటాడు, నేను ఏదైనా మేనేజ్ చేయగలను అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, అతని ఆలోచన అతనికి అప్పగిద్దాం, అతను అతనికి మేలు పొందటానికి ఇంకా సమయము ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం చెప్పండి, నాకేంటి, నేను అన్నీ చేయగలను అనుకుంటాం, నేను అన్నీ చేయగలను అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, దానిలో నీకు అవమానము కలుగుద్దా, ఘనత కలుగుద్దు, అది నీకు తెలియదు. మొదటిగా ప్రభువును ఆహ్వానిస్తే నీకేమి జరుగుతుంది చెప్పండి, అక్కడ నీకు అవమానము జరగదు కానీ ఘనతే కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ విందులో యేసు ప్రభువును ఆహ్వానించారు కనుక, ఆయన ఉన్నాడు కనుక, ఆ విందుకు ఏం జరిగింది చెప్పండి, ఘనత కలిగింది. ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా మొదటిగా అందరూ కూడా జబ్బు రసాన్ని పోస్తారు, నీవైతే ఏమిటి ఇప్పుడు మంచి ద్రాక్ష రసాన్ని అందరికీ ఇప్పుడు పోస్తున్నావు, చాలా ఆశ్చర్యముగా ఉన్నదని చెప్పి ఆ విందు ప్రధాని ఆ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ విందు యజమానుని ఏమన్నాడు చెప్పండి, ఎంతో సంతోషముగా గౌరవిస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయ. మార్కు సువార్తలో చూడండి 5వ అధ్యాయము 25వ వచనములో ఎన్నో సంవత్సరాల నుంచి 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తమకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము చెంగు మాత్రము ముట్టినా బాగుపడతానని అనుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టింది ఎవరని అడగగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతా ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రము. హల్లెలూయా.
యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చింది చెప్పండి? 12 సంవత్సరాలు రక్తస్రావము రోగముతో ఆ స్త్రీ అనేక వైద్యుల్ని సంప్రదించిందంట. ఎంతమంది దగ్గరకు వెళ్ళిందో తెలియదు. ఆమె ధనవంతురాలే అయి ఉంటుంది. కనుకని ఆనాటి పరిస్థితులలో ఆమెకు కలిగినదంతా కూడా ఏమి చేయాలో ఎలా బాగుపడాలని అనుకున్నదో ఆమె ఆలోచన ప్రకారముగా ఏం చేసింది చెప్పండి? చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇక ఆమెలో ఏమనుకుంటుంది చెప్పండి? ఇక నాకు మరణము తప్ప ఇక వేరే ఆలోచన లేదు, నన్ను బాగు చేయగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరని కృంగిపోయిన స్థితిలో ఆమె ఎవరి గురించి ఎంత చెప్పండి? యేసును గురించి విన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన భూమి మీద సమస్త మానవులను రక్షించుటకు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని ఆమె విన్నది. విన్న తర్వాత ఆమె అనుకుంటుంది శక్తి లేదు. అప్పటి వరకు ఆమెను తీసుకెళ్ళేవారు తీసుకువెళ్ళారు, అలాగనే ఎలా తీసుకెళ్లాలో అలా సంతోషంగా మోయగలిగిన వారు మోసుకెళ్ళారు. అలాగనే ఆమెని డబ్బు ఉన్నప్పుడు ఆమెతో పాటు తిరిగే వాళ్ళు అందరూ తిరిగారు. కానీ ఇప్పుడైతే ఆమెను మరి యేసు దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఒక్కరు కూడా సహాయము చేసే స్థితిలో లేరు. కనుక ఆమె అనుకుంటుంది, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ జన సమూహాలలో ఆయన వస్త్రమ చెంగు తాకితే నేను చాలు, ఇది ధన్యత, చనిపోయినా పర్లేదు కానీ ఆయన వస్త్రమ చెంగు నేను తాకితే అదే నాకు ధన్యత అని చెప్పి ఆమె ఏం చేసింది చెప్పండి? బయలుదేరి ఆ జన సమూహంలో వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జన సమూహాలు ఎలా ఉన్నాయి చెప్పండి? అక్కడ కిక్కు విడిసి ఉన్నాయంట. మనిషి కూడా అక్కడ ఖాళీ లేకుండా ఒకరిని ఒకరు తోసుకునే విధముగా ఉన్న ఆ పరిస్థితిలో నిజంగా ఆమె ఎలా సాహసం చేసింది? అంత బలహీనమైన స్త్రీ ఎలా సాహసం చేసింది? ఎంతో సాహసం చేసి నిండు మనస్సుతో వెళ్ళింది. కనుక ప్రభు వస్త్రాన్ని తాకే అధికారం ఆమెకు వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆమె మనసులో ఒకటే అనుకుంది, ఆ జన సమూహాలు కిక్కు విడిసి ఆయనను, ఎందుకంటే ఎమ్మడిస్తున్న జన సమూహాల్లో నువ్వు వెళితే చనిపోతావని పక్కనున్న వారు కూడా చెప్పుండొచ్చు. కానీ ఏది మాట లెక్క చేయకుండా ఆయన వస్త్రము చెంగు చాలు, నాకు ప్రార్థన చేయకపోయినా చాలు అనుకుంది. వెళ్ళింది. ఆమె విశ్వాసముతో వెళ్ళగానే ప్రభు వస్త్రము చెంగు ఆమెకు తాకింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తక్షణమే ఆమెలో ఉన్న వ్యాధి ఏమైంది చెప్పండి? నిర్మూలమైపోయింది. ప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అన్నప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ప్రభా, ఇంతమంది జనాలు నిన్ను కిక్కిడిసి ఉన్నారు కదా, ఎవరు నన్ను ముట్టింది అని, నీలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని నీవు ఎలా సెలవిస్తున్నావయ్యా అని అనినప్పుడు, లేదు, నన్ను ముట్టిన వారు ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తానే ఉన్నా. నేను సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి సాయంత్రం పొద్దున్నపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు 3 నెలలు వాడాను. 3 నెలలు వాడినా ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు 3 నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలే ఉన్నా. నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాళ్ళు 3 నెలలు కాడ హాస్పిటల్లో ఉన్నాను, ఇంటిగా ఉన్నాను, 100,000 రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది. 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు
శివ రంగాని ఇద్దరు ఉన్నారు, నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లింగ్ షాపు, గేట్లే చేస్తా ఉంటాను, నేను రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా ఎన్టీపీసీ దగ్గర పేంత టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయం అయిపోయింది అన్నాను. మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు నువ్వు, ఏం వాడేవు ఏంటి అని అడిగాడు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కూడా వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను, సన్నిధికి వెళ్ళింది కానీ అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవ్వాలి నేను నా కొట్టుకాడ నేను పని చేసుకుంటున్నాను, 10 ఎకరాలు పొలం వేసుకుంటున్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను 3 నెలలు కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడు చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడి మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే, చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారు అయ్య గారు సన్నిధికి, సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 5 1 నెల 2 నెలలు వచ్చింది. పత్రికలు పంచినప్పుడు చూసింది, నా పేరు చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవిస్తుంది కాదా?